తమలపాకు అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. అందరికి తెలిసిన ఆకునే తమలపాకు. తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ మొక్కను తేమగల వేడి ప్రదేశాల ప్రాంతాలలో పెంచుతారు. ఇది పైపారేసి కుటుంబానికి చెందినది. దీని యొక్క ఔషధ ధర్మ మూలంగా కొద్దిగా ఉదీపనాలు కలిగించేదిగా ముఖ్యమైనది. ఇప్పుడు తమలపాకు యొక్క ఆరోగ్య చిట్కాలు తెలుసుకుందాం. తమలపాకులను పూజ చేయినప్పుడు దేవుని ముందు ఉంచు కలశముల్లో ఉంచుతారు. తాంబూలములో ఉపయోగిస్తారు. భోజన అనంతరం తాంబూల సేవనమును మన సాంప్రదాయం. తమలపాకుల రసమును గొంతు నొప్పిని నివారణకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను కొబ్బరి నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతిపై ఉంచుతారు. తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కడతారు. తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవి నొప్పి తగ్గిపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, పోలిక్ యాసిడ్, ఏ విటమిన్, సి విటమిన్లు తమలపాకులలో పుష్కలంగా ఉంటాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం తమలపాకులలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే అంతకంటే ఎక్కువగా పనిచేస్తాయి. తమలపాకు యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట. తమలపాకులలో చెవికాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన. తమలపాకులో ఉండే స్థిర తైలం ఎసెన్షియల్ ఆయిల్గా ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి అదుపులో ఉంచుతుంది. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనిని పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5 నుండి 10 తమలపాకులను 2 ఏళ్ల పాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. ఔషధంగా తమలపాకు వాడుకోవాలనుకుంటే తమలపాకు రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి. ప్రతిరోజు 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధవ్యాధి చక్కని ఫలితాన్ని ఇస్తుంది. తమలపాకుల రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లలు జలుబు, దగ్గు తగ్గుతాయి. చిన్నపిల్లలకు చీటికి మాటికి జలుబు చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతి మీద వేసి కడితే హితకరంగా ఉంటుంది. పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకున్న చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది. తమలపాకును తినడం వలన లాలజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది. తమలపాకు రసాన్ని 1 టీ స్పూన్ మోతాదులో 3 పూటలు మిరియాల పొడి కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. తమలపాకును వేడి చేసి వాపు నొప్పి కలిగిన కీళ్ళ మీద కడితే నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని ముక్కుల్లో డ్రాప్గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.